ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక. ఈ వారమంతయు మనల్ని కాపాడిన దేవాది దేవునికి వందనములు. ఈ దినము దేవుడు మనకిచ్చిన కృపావార్త యెషయ గ్రంథము 49వ అధ్యాయము 2వ వచనము. నా నోరు వాడిగల ఖడ్గంగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచియున్నాడు. నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. దేవుడిచ్చిన ఈ కృపావార్తను బట్టి దేవునికి వందనములు. ఎంత గొప్ప వాగ్దానం కదా. దేవుడు మనతో మాట్లాడతాడు. మనకు దేవుడు మాట్లాడే అనుభవం ఉన్నట్లయితే ఎన్నో విధాలుగా దేవుడు మనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. వాక్యం ద్వారా మాట్లాడతాడు, ప్రార్థనలో మాట్లాడతాడు, ఆయన స్వరాన్ని వినిపింపజేస్తాడు, దైవ సేవకుల ద్వారా తన స్వరాన్ని వినిపింపజేస్తాడు. అనేక విధాలుగా ఏదో ఒక విధంగా టీవీలో వాక్యం ద్వారా కానీ, రేడియోలో వాక్యం ద్వారా కానీ, లేదా ఒక పాంప్లెట్ ద్వారా కానీ, ఏదైనా సరే ఏదో ఒక విధంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ యొక్క వాగ్దానం కూడా, ఈ యొక్క మాట కూడా దేవుని యొక్క మాట. ఆయన మనతో మాట్లాడుతున్నాడు, నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన నా నోరు వాడిగల ఖడ్గంగా చేసి ఉన్నాడు. వాడిగల ఖడ్గము అంటేనే మనకు వెంటనే గుర్తు రావాల్సినటువంటి మాట, హెబ్రీయులకు రాసిన పత్రికలో దేవుడు చెప్పాడు కదా, వాక్యము రెండంచుల ఖడ్గము వలె బహుబలమైనదై వాడిగలిగినదై ఉంటుంది అని. అలాంటి వాక్యము చెప్పే నోరుగా మనలను చేస్తాడు ఆయన. తన యొక్క శక్తి చేత మనలను తన యొక్క వాడిగల ఖడ్గంగా చేస్తాడు. అంటే మన నోటి మాటలు ఎలా ఉంటాయంటే, ప్రతి ఒక్కరిని వారి యొక్క హృదయాలను కదిలించేదిగా దేవుడు మనల్ని, మన యొక్క నోటిని తయారు చేస్తాడు. అంతేకాదు ఆయన తన చేతి నీడలో దాచి ఉన్నాడు. ఆ దాచిన సమయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అనేక మంది దైవ భక్తులను దేవుడు దాచినట్లుగా మనం చూస్తాం. కొంతకాలము ప్రతి ఒక్కరిని కూడా దాచాడు. యోసేపును ఎన్నో సంవత్సరాల పాటు ఆయన దాచాడు. ఎక్కడ? ఐగుప్తులో. ఎందుకని? ఎందుకంటే దేవుని యొక్క, తన యొక్క మహిమను చూపించడానికే, తన యొక్క మహిమ ద్వారా ఐగుప్తీయులను అక్కడికి రప్పించి, ఇస్రాయేలీలను అక్కడికి రప్పించి, వారిని ఐగుప్తులో క్షేమంగా ఉంచడం కోసమే ఆయన అంత గొప్ప పనిని చేశాడు. యోసేపును ఒక పనిముట్టుగా వాడుకున్నాడు. ఆయన యోసేపును ఫరో యొద్ద దాచాడు. ఆ ఫరో దగ్గర ఉన్నప్పుడు అతడు చేసినటువంటి గొప్ప పని, ఆ యొక్క పని ద్వారా, ఆ కార్యం ద్వారా యాకోబును అతడు, దేవుడు అక్కడికి రప్పించి ఇస్రాయేలీలు అక్కడ అభివృద్ధి చెందేటట్లుగా, విస్తరించినట్లుగా, బహుగా విస్తరించినట్లుగా చేసి, అక్కడ నుంచి వారిని విడుదల చేసి కనాను దేశంలోకి నడిపించడానికే ఆయన అంతకాలము యోసేపును అక్కడ దాచవలసి వచ్చింది. అదేవిధంగా దావీదు కూడా అనాయింట్ అయినాడు. మొదటనే సమూయేలు దావీదును అభిషేకించాడు. అయినప్పటికీ కూడా ఒక గొర్రెల కాపరిగా కొద్ది కాలము అతడు దాచబడ్డాడు. ఆ తర్వాత సౌలు చేతిలో నుంచి పారిపోయినప్పుడు కూడా దేవుడు అతనిని దాచాడు. అతని సమయం వచ్చే వరకు, రాజుగా అతడు పట్టాభిషేకం పొందే వరకు కూడా దేవుడు అతనిని దాచాడు. అదేవిధంగా ఏలియాను సారెపతి విధవరాలి దగ్గర దాచాడు. ఎందుకు? వర్షం కురిసే వరకు అతడు అక్కడ ఉండి ప్రార్థించాలని. ఆ విధంగా దేవుడు తన యొక్క ప్రణాళిక చొప్పున ప్రతి ఒక్కరిని కొద్ది కాలం పాటు దాస్తూ ఉంటాడు. ముందుగా సౌలుగా ఉన్న సమయంలో దేవుని చేత ఎప్పుడైతే ఎన్కౌంటర్ అయినాడో, అతడు కూడా కొద్ది కాలం, అంటే కొద్ది రోజులు అతడు దాచబడ్డాడు. ముందుగా అతడు అన్నపానములు పుచ్చుకోకుండా ఉండి ప్రార్థించడంలో గడిపాడు. ఆ తర్వాత బాప్తిస్మం పొందుకున్నాడు. ఆ తర్వాత కొద్ది కాలం పాటు తను ఒక ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నట్లుగా అనేక విషయాలు తెలుసుకోవడానికి అతడు కొద్ది కాలము అజ్ఞాతంలో ఉన్నట్లుగా, అంటే పెద్దగా బయటికి రాకుండా ఉన్నట్లుగా మనం చూస్తాము. ఈ విధంగానే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా, ప్రతి ఒక్కరి విషయంలో కూడా, శిష్యులు కూడా
కొద్దికాలం పాటు వేచి ఉండవలసి వచ్చింది. పరిశుద్ధాత్మను పొందుకునే వరకు వేచి ఉండవలసి వచ్చింది. అయితే ఈ కొద్ది కాలము దాచబడిన తర్వాత వారు ఏ విధంగా తయారవుతున్నారంటే వాడిగల ఖడ్గంగా వారు తయారవుతున్నారు. ఆయన చేతి నీడలో ఆయన మనల్ని దాచినప్పుడు మనము వాడిగా తయారవుతాము. అంతేకాదు మెరుగుపెట్టినటువంటి అంబు అంటే ఒక బాణాన్ని షార్పన్ చేస్తే ఎంత షార్ప్గా తయారవుతుందో అలాగ షార్ప్గా తయారు చేస్తాడు. ఆ కొద్ది కాలంలో మనలను తన యొక్క సన్నిధిలో ఉంచుకొని తన యొక్క ట్రైనింగ్తో తన యొక్క మనము ప్రార్థనా జీవితంలో ఆయన దగ్గర నుంచి శక్తి పొందుకున్న కొద్దీ మనము షార్ప్గా తయారవుతాము, వాడిగల అంబుగా తయారవుతాము. ఒక అంబును బాణము విల్లు నుంచి వదిలివేసినప్పుడు ఆ అంబు ఎంత వేగంగా ఎంత దూరం పరిగెత్తి ఎంత చక్కగా తన యొక్క టార్గెట్ను రీచ్ అవ్వగలుగుతాదో అదేవిధంగా మన యొక్క జీవితాన్ని దేవుడు వాడుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అందునిమిత్తమే మనలను తన చేతి నీడలో దాచాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఒకవేళ మనం కష్టాలలో మనము బాధలలో ఇరుకుల్లో ఉండి దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడం లేదు, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవడం లేదు, దేవుడు నాకు సహాయం చేయడం లేదు, నాకు ఈ కష్టాలు దేనికి, నేనెందుకు ఇలా కష్టాల పాలు కావాలి అని ఒకవేళ మీరు ఆలోచిస్తున్నట్టయితే అది పొరపాటు. కొంతమందికి సడన్గా ఒక యాక్సిడెంట్ అవుతుంది, కాలు విరగడమో లేకపోతే చేయి విరగడమో లేకపోతే ఇంకేదైనా దెబ్బ తగిలి బెడ్లో ఉండవలసి వస్తుంది కొద్ది కాలము. అయితే ఆ కొద్ది కాలంలో మనము దేవుని దగ్గర ఎక్కువ సమయంను గడిపినట్లయితే దేవుని యొక్క గొప్ప మాటలు మనం వినగలుగుతాము, గొప్ప స్వరాన్ని వినగలుగుతాము, గొప్ప ఆత్మీయ సహవాసాన్ని మనము దేవుని ద్వారా పొందుకోగలుగుతాము. కనుక మనము ఎలాంటి అనారోగ్యానికి కానీ ఎలాంటి ఆపదలకు కానీ ఎలాంటి సమస్యలకు కానీ ఎలాంటి కష్టానికి కానీ మనం భయపడవలసిన అవసరం లేదు. ఏదైనా మనకు జరిగింది అంటే అది తప్పకుండా మన యొక్క క్షేమం కొరకే అని మనము ఆలోచించాలి. ఎందుకంటే దేవుణ్ణి మనం ఒకవేళ ప్రేమిస్తున్నట్లయితే, యేసుక్రీస్తుని మనం సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే తప్పక ఆయన తన కొరకు వాడుకోవాలని మనలను తన సంకల్పం చొప్పున సమస్తమును సమకూడి జరిగిస్తాడు. కాబట్టి మనము దేనికి కూడా భయపడవలసిన అవసరం లేదు. ఆయన ఎంతో గొప్ప దేవుడు, మనలను వాడిగల ఖడ్గంగా చేయాలని ఆశపడుతున్నాడు. మనము మన యొక్క అనేకమైన సమస్యల గురించి ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాము, కానీ అది దేవునికి ఇష్టం లేదు. దేవుడు సర్వోన్నతుడైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడవు, అద్వితీయ దేవుడవు, ఆశ్చర్యకరుడవు తండ్రి, నీకు స్తోత్రములు. మాకొచ్చే ప్రతి సమస్యలోనూ, మాకొచ్చే ప్రతి ఇబ్బందిలోనూ మీరు మాకున్నందుకు నీకు వందనము చెల్లించుకుంటున్నాము. అవును ప్రభా, శత్రుకు మేషక బద్దనగోలకు తండ్రి మీరు అగ్నిలో మీరున్నారు, తోడుగా ఉన్నారు తండ్రి. మరి దానియేలు సింహాల బోనులో పడవేయబడినప్పుడు అతడికి తోడుగా దూతలను పంపించారు, మరి సింహాల నోళ్ళు మూయించారు నాయన. దేవా, మీరు తప్పకుండా దానియేలుతో ఉన్నారు. అలాంటి గొప్ప సహాయం చేసే గొప్ప దేవుడే ఉంటున్నారు. దేవా, నీకు వందనములు చెల్లించుకుంటున్నాము తండ్రి. మీరు మమ్మల్ని ఇంతగా ప్రేమించారు, నీకు వందనములు. నీ యొక్క ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తును బలిగా అర్పించి మా పాపములన్నిటినీ తండ్రి ఆ శిలువపై ఆయన మీద మోపి ప్రభా ఆయన యొక్క అమూల్యమైన రక్తం చేత మాకు పాపక్షమాపణ పొందించి ఉన్నావు తండ్రి, నీకు వందనములు. ప్రభా, మమ్మల్ని శాప విమోచనకులుగా చేసినందుకు నీకు స్తోత్రములు తండ్రి. ప్రభా, మేము నీ బిడ్డలుగా వాడబడాలి తండ్రి. నిన్ను అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా నీ బిడ్డలుగా ఉండాలి ప్రభా. వారిని నీ నోటి బూరగా వాడుకోవాలని మీరు ఇష్టపడుతున్నారు. అందునిమిత్తమే ఒకవేళ మాకేదైనా సమస్య వచ్చి మేము నీ చేతి నీడలో దాగవలసి వస్తుందేమో, దావీదు కూడా చెప్పాడు కదా ప్రభా తండ్రి, నా దాగుచోటు నీవే అని చెప్పాడు ప్రభా. నీవు ఆపత్కాలమందు నీవు నీ యొక్క పర్ణశాలలో మమ్మల్ని దాస్తావు. అందును బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా ప్రభా. మాకిచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి నీకు వందనములు. మాకే కష్టం వచ్చినా కూడా మేము నీ చేతి నీడలో ఉన్నామని మేము నమ్ముకున్నట్లుగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా. మమ్మలను చక్కటి జ్ఞానంతో నింపండి,
నీ యొక్క సహవాసం మాకు అనుగ్రహించండి, నీ యొక్క నోటి మాటలు మాకు వినిపించండి. ప్రభా తండ్రి, ఆత్మీయమైనటువంటి సహవాసము కలిగి ప్రభా మేము వాడిగల ఖడ్గము అయినటువంటి ఖడ్గంగా మమ్మలను తయారు చేయమని ప్రభా, నా మా నోటిని, నా నోటిని, మా అందరి నోటిని ప్రభా నీకు ఉపయోగకరంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా మమ్మను తండ్రి నీవు మెరుగుపెట్టిన అంబుగా చేస్తున్నందుకే నీకు వందనములు. ఆ అంబుల పొదిలో మమ్మను దాచిపెట్టిన దేవా నీకు స్తోత్రములు. ఎప్పుడు అవసరమో మమ్మలను మీరు వాడుకుంటారు, అందుని బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవా మా ప్రభా, దయతో కనికరంతో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. నీవు తప్ప మాకెవరూ లేరు నాయన, నీవే నిజమైన దేవుడవు, సర్వోన్నతుడవు తండ్రి, నీకు స్తోత్రములు. రాత్రి అంతయు కాపాడి ఇబ్బందులు కడ నీ సన్నిధిలో నిన్ను ప్రార్థించగలిగే కృపను మాకు అనుగ్రహించినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనను మీరు అంగీకరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ పరిశుద్ధాత్మను మాపైన ఉంచండి తండ్రి. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము తండ్రి. ఈ దినం మా పనులలో మాకు తోడయ్యమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా దేవ, మా ప్రభా, మా యొక్క ప్రార్థనలు కోరే ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా ప్రాణాలలో క్షేమమును, భద్రతను మాకు అనుగ్రహించండి. విద్యార్థులందరినీ దీవించండి ప్రభా. వారు రాసిన పరీక్షల్లో చక్కటి విజయం పొందుకుంటూ సహాయం చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించి చక్కటి జ్ఞానంతో నింపి వారు మంచి ఉన్నత స్థాయికి చేరుకున్న కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. సాతాన శక్తుల నుంచి తండ్రి వారికి విడుదల అనుగ్రహించండి ప్రభా. ఎలాంటి ఉచ్చులలో వారు పడకుండా వారిని కాపాడమని వేడుకుంటున్నాము దేవా. మా ప్రభా, వివాహ ప్రయత్నం సఫలం చేయండి తండ్రి. ఉద్యోగంలో లేకుండా ప్రభా ఉద్యోగంలో కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించి వారికి చక్కటి అవకాశాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. ఎవరెవరైతే ఈ దినము ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి దేవా. మా ప్రభా, నూతన కార్యములు ప్రారంభిస్తున్న ప్రతి ఒక్కరికి విజయం అనుగ్రహించండి. సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను మీరు దర్శించండి ప్రభా. వారిలో నీ పునరుత్థాన శక్తిని ప్రవేశింపజేసి చక్కటి ఆరోగ్యంతో మా ప్రభా మంచి సంతానమును పొందుకోగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దేవా. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. వారికి ఉన్న ప్రతి పరిస్థితి నుంచి నాయన వారికి వారి పరిస్థితులలోనైనా మంచి పరిస్థితి అనుగ్రహించి తండ్రి చక్కటి ఆరోగ్యకరమైన శిశువును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా కాపాడమని వేడుకుంటున్నాము. వృద్ధులను, చిన్నారులను ఆశీర్వదించండి ప్రభా. వారికి మంచి ఆరోగ్యం దయచేయమని, నీ కాపుదల్లో వారిని భద్రంగా దాచమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా మా ప్రభా, ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి తండ్రి. ఎవరెవరైతే తండ్రి మరి కష్టాలలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళను దీవించి కాపాడం తండ్రి. ముఖ్యంగా అనేకమైన విపత్తులలో ఉన్నవారు ఉన్నారు, వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. యుద్ధ వాతావరణంలో తండ్రి భయంకరమైన పరిస్థితిలో ఉన్న వారిని దయతో కాపాడినైనా ఆ యుద్ధ వాతావరణం నుంచి వారికి విడుదల అనుగ్రహించమని, శాంతి సమాధానములను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, ఇంకా తండ్రి కుటుంబాలలో సమస్యలు ఉన్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. భార్యాభర్తల మధ్య తండ్రి ఉన్నటువంటి సమస్యలు తొలగించండి. విడిపోయినటువంటి భార్యాభర్తలను కలుసుకున్నట్లుగా సహాయం చేయండి మా ప్రభా తండ్రి. వారిలో వారు తండ్రి మనస్పర్ధలు ఉంటే వారి మధ్య మనస్పర్ధలు ఉంటే వాటిని తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా, మా దేశమును, రాష్ట్రమును పరిపాలించిన పరిపాలకులను, అధికారులను దీవించండి ప్రభా. ప్రతి ఒక్కరూ నమ్మకంతో, విశ్వాసంతో మరి నీతి నిజాతులతో పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఉద్యోగులందరినీ దీవించండి మా ప్రభా తండ్రి. మా దేశంపై పరిశుద్ధాత్మను కుమ్మరించండి. ప్రతి ఒక్కరూ నిన్ను అంగీకరించగలట కృప చూపించమని ప్రార్థిస్తున్నాము దేవా. మా ప్రభా, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని వేడుకొంచున్నాం ప్రభా. ముఖ్యంగా ఈ దినము అనేకమైన ప్రొసీజర్స్ గుండా వెళ్తున్నటువంటి వారిని, సర్జరీలు గుండా వెళ్తున్నటువంటి వారిని దీవించండి తండ్రి. ప్రభా వారిని క్షేమంగా బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము దేవా. మా ప్రభా, ఎంతమంది అయితే నాయన భయంకరమైన పరిస్థితులలో, అప్పుల బాధలోను, ల్యాండ్ సమస్యలు, కోర్టు సమస్యలు, ఇంకా అనేకమైన ఇతర సమస్యలతో బాధపడుతున్నారో నాయన. ఇండ్లు అమ్మకానికి పెట్టి ఇంకా అమ్ముడు పోకున్నటువంటి వారిని ప్రతి ఒక్కరిని కూడా మీరు దయతో కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, వారి పట్ల నీ యొక్క కనికరం చూపితండి. వారికి త్వరగా
ఆ సమస్యలు సాల్వ్ అవునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. దేవా మా ప్రభా, నీ సమయం ఎప్పుడో మాకు తెలియదు కనుక నీ సమయం కొరకు మేము ఎదురు చూస్తున్నాం, సహాయం చేయండి. దేవా మా ప్రభా, మా శరీర భాగాలను నీ రక్త ప్రోక్షణకు అప్పగించుకుంటున్నాం. మామూలు స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యంతో మేము నీ సేవలో ఉండగలిగేటకు సహాయం చేయండి. ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేమును జ్ఞాపకం చేసుకుంటున్నాము. వారి నగరములలో క్షేమమును భద్రతను, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. దేవా నేను బర్త్డేలు వివాహ దినం జరుపుకున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి తండ్రి. వారికి గతంలో చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. ఈ రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా నీకు వందనములు. మా ప్రభా తండ్రి, నీ చేతి నీడలో మమ్మ దాచి ఉన్నందుకై నీకు వందనములు మా ప్రభా. మమ్మను వాడిగల అంబుల పొదిలో అంబుగా చేసి నీ యొక్క అంబుల పొదిలో మమ్మల్ని దాచేనందుకు నీకు వందనములు. మేము తగిన సమయంలో నీ కొరకు వాడబడటకు మాకు సహాయం చేయమని తండ్రి, మమ్మల్ని నీ నోటి బూరగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మా ప్రభా, మా ప్రార్థనలన్నీ అంగీకరించే జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.